तो मैडम गार नी पल्ले नहीं वो मिरपकाय वाह सुपर आवड़े मिरपकाय चूसने पल्ले नहीं गुरुत्र सो इला नालागा पिच्चु पट्टिनट्टु ए संदर्भाल्लो बिहेव सो एवरु आंसर चेप्दाम अनुकुन्ना माइक तीसुकुनि चेप्पे मुंदु आ हे हे आहा अनाली అని అప్పుడు ఆన్సర్ చెప్పాలి ఓకేనా ఈవినింగ్ ప్రదీప్ షో వచ్చినప్పుడు ఈ డైలాగులు వినకుంటే పిచ్చి ఎక్కినట్టు అనిపిస్తుంది బిస్కెట్ బిస్కెట్ అయ్యా పెళ్లి చూపుల్లో కూర్చున్నప్పుడు అబ్బాయి నాకు నచ్చకపోతే పిచ్చి పట్టినట్టు ప్రభా ఇలా రండి మీరు కింద రండి ఇప్పుడు మీరు పెళ్లి చూపులకు వచ్చారు మీకు నేను నచ్చలేదు సో మీరు ఇప్పుడు పిచ్చి ఎక్కినట్టు ఎలా బిహేవ్ చేస్తారు మా ఊర్లో అంటే వేరే అర్థం మమ్మీ ముఖం చూస్తా ఆ మమ్మీ క్యారెక్టర్ కి దా మమ్మీ ఆవిడంది వాళ్ళ మమ్మీ కదా నా మమ్మీ ఇట్రా డాడీ కావాలా నువ్వే అన్నావా పెళ్లి సంబంధం అబ్బాయి చెప్పించగలం నచ్చాడు నచ్చాడు ఇదేమిటి ప్రదీప్ అయితే ఓకే నేను పెళ్లి కొడుకును కాదు పెళ్లి కొడుకు వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్ ని అయితే నచ్చలే అయితే నచ్చలే పెళ్లి కొడుకుని తీసుకొస్తా ఒక నిమిషం నెల రాజా చూడు పెళ్లి కొడుకు ఆ స్టైల్ చూడే అమ్మాయి చాలా బాగుంది లక్షణంగా ఉంది నీకు ఓకే కదా నాకు ఈ అబ్బాయి నచ్చాడు ఇప్పుడు పెళ్లి కూతురు కదా పిచ్చి గ్రేట్ బిహేవ్ చేయాలి సో ఎలాగో క్యాన్సిల్ అయిపోయింది కాబట్టి ఇద్దరు కలిసి ఒక మంచి డాన్స్ పర్ఫార్మెన్స్ జాజిలా పుట్టే సింధిరో మల్లె తీగల చుట్టే సింధిరో తేనె తీగల పుట్టే సింధిరో సుందరి ఈ సుందరి అందం తాడుతో కట్టే సింధిరో మత్తుం మందునే పెట్టే సింధిరో కొత్త దారిలో నెట్టే సింధిరో సుందరి ఈ సుందరి సోకే కుక్కినాదిరో నాజూకే మెక్కినాదిరో దీన్ని చెక్కినోడికి వరల్డ్ బ్యాంక్ నుంచి బ్లాంక్ చెక్ ఇవ్వరో కోకే కట్టినాదిరో గుండె కేకే పెట్టినాదిరో లైకే కొట్టినాను డబ్బు బండి తీసి ట్రాక్ మీద పెట్టినాను సన్న జాజిలా పుట్టే సింధిరో మల్లె తీగల చుట్టే సింధిరో తేనె తీగల పుట్టే సింధిరో సుందరి ఈ సుందరి అందం తాడుతో కట్టే సింధిరో మొత్తం మందునే పెట్టే సింధిరో కొత్త దారిలో నెట్టే సింధిరో సుందరి మిరకపాయ్ వెళ్ళాను వెళ్ళాను ఓకే ఇంకెప్పుడు పిచ్చి ఎక్కుతుంది మీకు పండగలా దిగి వచ్చావు ప్రాణాలకు వెలిగించావు రక్తాన్ని ఎరుపెక్కించావు మా తోడుకు తోడయ్యావు మా నీలకు నీలయ్యావు మా అయ్యకు అండై నిలిచావు నీకోసం ఒక స్పెషల్ సాంగ్ వస్తుంది ఇంత ఎటు చూస్తున్నాడు ఈయన ఫోన్ లో జీరో పర్సెంట్ చాలా అద్భుతం చెప్పబోతున్నాడు అబ్బాయి ఫోన్ లో 0% ఛార్జింగ్ ఉన్నప్పుడు అర్జెంట్ కాల్ వస్తే పిచ్చలేదు నీ ఉద్దేశంలో అర్జెంట్ కాల్స్ అంటే ఎవరి నుంచి
నీకంటే అదృష్టవంతుడు ఎవడుంటాడు భయ్య, అలాంటి టైంలో స్విచ్ ఆఫ్ అయిపోతే హ్యాపీగా ఉండొచ్చు. టీవీలో పవన్ కళ్యాణ్ సీన్ వచ్చినప్పుడు కరెంట్ పోతే నాకు పిచ్చి ఎక్కుతుంది. అన్న మీరు తమిళ మీరు మాట్లాడతారని నాకు ఒక టాక్ వచ్చింది. ఒక టాక్ ఏంటి? చాలా మంది చెప్పారు. నేను కొంచెం తమిళ్లో మాట్లాడతాను, మీరు అది తెలుగులో ఎక్స్ప్రెస్ చెప్పగలుగుతారా? చంపేను, నువ్వు చెప్పు. ఉంగులకి జోక్ అడిగే తరీమా? ఒకరి సాగు, మెల్లమెల్లగా వెళ్ళు, ఎందుకంటే ఫాస్ట్ వాళ్ళకి రాదుగా పాపం. సరిగ్గా చెప్పు. ఉంగులకి జోక్ అడిగే తరీమా? ఉంగులకు అని ఆగరా, ఒక్క బోర్డు దగ్గర ఆగితే బాగుంటది. ఓకే రెడీ చెప్పా. ఉంగులకి ఉంగరం జోక్ అడిగే తరీమా? ఆ జోక్గా కూడా ఎవరి దగ్గర తీసుకోవద్దు. ఉంగులు కథ చూడ తెరీమా? తెల్లగా ఉంటుందా? ఏంటి కథ? కథ కథయా? నేను కథలు వినడం మానేశాక అసలు వినట్లే ఈ మధ్యన. ఉంగ పేరన్నా? ఉంగ పేరు ఉంగరానికి పేర్లే ఉంటాయి. ఉంగ పేరు? ఆ ఉంగ పేర్లే, రెండు ఉంగరాలు ఉంటే ఉంగ పేరు అంటారమ్మా. ఎన్న సాప్టెంగ ఇన్నికి మధ్యాహ్నం? చాపమే పడుకోట్లే ఈ మధ్యనే, మామూలు బ్యాట్ మీద పడుకుంటాం. ఎన్న సాప్టెంగ మధ్యాహ్నం? మధ్యాహ్నం మధ్యాహ్నం కూడా పడుకోకూడదానా? లావ్ అయిపోతారు. రొద్దు ఉంగళ ఫేవరెట్ హీరో యారు? నీ ఉంగరంగోలేంటే? ఉంగలోడ తిరతనం ఏంటి? తిరతనం ఏంటి? ఏం తిరతనం ఏంటి? ఆ ఉంగళ ఫేవరెట్ హీరోయిన్ యారు? మంగళవారం రోజా? మంగళవారం కాజు. ఓకే మీకు కాజల్ అగర్వాల్ అని నాకు వచ్చిన తమిళ అబ్బాయి రాదనుకుంటా. ఏంకా? మిరకప్పాయ్ 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 మిరపకాయ్. వెరీ గుడ్ అమ్మా. అప్పుడు వాడు వచ్చి ఎవరు అప్పించిన వాడు వచ్చి మీద పడినప్పుడు పిచ్చెక్కినట్టు యాక్ట్ చేసి తప్పించుకుంటా. నా అప్పు నా అప్పు నచ్చిన అమ్మాయికి ప్రపోజ్ చేసినప్పుడు నచ్చిన అమ్మాయికి ప్రపోజ్ చేసినప్పుడు కొట్టడానికి వచ్చినప్పుడు పిచ్చిలేస్తుంది. నచ్చిన అమ్మాయికి ప్రపోజ్ చేసినప్పుడు కొట్టడానికి ఎవరు వస్తున్నారు కొట్టడానికి? అమ్మాయి. ఎందుకు ఎందుకు ఏం చేసావు అంటే తెలియదు కదా. సరే ఇప్పుడు నీకు ఒక తెలియని అమ్మాయిని పరిచయం చేస్తాను, ప్రపోజ్ చేయి. ఓకే ఓకే. పెళ్లి కొడుకు నుంచి అన్నా? అన్నా అవుతానా? అమ్మాయి అన్న నేను. అసలే తమిళ అమ్మా నాన్న తమిళ అమ్మాయి. నీ మనసులో చెప్పు, ఎవరైనా ఊహించుకుని అబ్బాయికి చెప్పి అన్న బెస్ట్ ఫ్రెండ్ వాడు అజయ్, నేను ఆర్య. అయ్యి ఇక్కడ కూడా కాజల్ అగర్వాల్. అబ్బా వాడు ఇన్స్టెంట్ అది సగలని పాటలు కొట్టాడు. మీ ఇద్దరు ఫ్రెండ్సా లేదా ఒక చోట గడ్డం చేయించారా? అంటే కాదు, ఇద్దరు తలల పైకి ఎత్తండి. అరే చిప్పాయి సేమ్ రే, నైస్ వన్ బ్రో. యా అమ్మాయి రోజు మేకప్ తో చూస్తే సడన్ గా మేకప్ లేక చూస్తే పిచ్చెక్కుతుంది. నిన్ను ఎవరు చూడమన్నాడే? నిన్ను ఎవరు చూడమన్నాడే? అమ్మాయిలు కాబట్టి. నీకు ఎందుకు అంటే మేకప్ లేక చూస్తాం కదా. వాళ్ళ ఇష్టమే, వాళ్ళ ఇష్టం. వాళ్ళు వేసుకున్నా మేకప్ వేసుకోకపోయినా అందంగా ఉంటారు. వాళ్ళు మన కోసమే భూమి నుంచి దివికి దిగి వచ్చిన అప్సరసలు. అమ్మాయి కూడా ఆ మాత్రం కవర్ చేసి అయినా నువ్వు బతకట్లే, కూర్చో. దోశలో చట్నీ లేనప్పుడు పైనకి కాకి రెట్టె వేస్తే అప్పుడు చిరాకు వస్తుంది. అది ఓకే, ఇప్పుడు నాకు అది ఏ ఉప్మాలో కలర్ మిక్స్ అయిపోతే పోనీ ఆల్రెడీ ఉన్న చట్నీలో పడితే. వచ్చినప్పుడు పాప విస్త్రీ షర్ట్ వేసుకొచ్చాడు, ఎలా అయిపోయి చూడండి అబ్బాయి. ట్రాఫిక్ దగ్గర రెడ్ సిగ్నల్ పడ్డప్పుడు కర్పూరం వచ్చి బావా 10 రూపాయలు ఇయ్యవా అన్నప్పుడు నువ్వు కొబ్బరికాయ గేమ్ ఆడుతున్నప్పుడే అనుకున్నా. పెళ్ళైన తర్వాత 3 నెలల వరకు శుభ్రాన్ని ముహూర్తం లేదంటే పిచ్చిలేస్తా. ఎప్పుడైంది? 3 మంత్స్ ఆగాలి మరి, కూర్చో. ఎంత ఒక లైన్ లో వెళ్ళిపోతున్నా? చాలు.
నా లవర్ తో బయటకు వెళ్ళినప్పుడు మా నాన్న దారిలో కనిపిస్తే మా బాయ్ ఫ్రెండ్ పిచ్చి పిచ్చెక్కినట్టు బిహేవ్ చేయమంట. ఐదు గరక మీ డాడీ చూసారనుకో, రేపొద్దు రోడ్ మీద ఎవ్వరు కలిసా ఏ నువ్వు మా నువ్వు నువ్వు మా కూతురు బాయ్ ఫ్రెండ్ కాదంటే అయ్యే అని వెళ్ళిపోతా ఉంటాడు. నీ కోసం ఒక పాట పాడు. సారీ, కోసం ఒక సాంగ్ ప్లీజ్. ఏమన్నావు ఏం విన్నావు, కన్నులతో మాట్లాడి భాష ఏదో మాయా చేసావయ్యా, మనసులతో మాట్లాడి భాష వేరు చిన్ని చిన్ని ఆశ. బట్ వెరీ గుడ్, సూపర్ పాడారు. మ్యూజిక్ నేర్చుకున్నారా? నేర్చుకున్నారు మీరు? వయోలిన్. ఓ, ఇన్స్ట్రుమెంట్. యా, వండర్ఫుల్, సూపర్, థ్యాంక్ యూ. ఆనందంగా చెప్తుంది ఇవిడ. పానీపూరి బండి దగ్గరికి వెళ్ళి 20 రూపీస్ పానీపూరి తిన్నాకని ఎక్స్ట్రా స్వీట్ అయినప్పుడు పిచ్చి వేస్తుంది. 20 రూపీస్ దాన్ని తినకూడదు. నెక్స్ట్ డే ఇట్ల బి డిఫరెంట్. నాకు మీరు అంటే ఆల్రెడీ పిచ్చి మీకోసం ఒక గిఫ్ట్ తెచ్చాను. నీతో ఉంటే చాలు, గుర్తు రాబు నిమిషాలు, అల్లుకోబ మనసంతా హాయి పరిమళాలు. నీతో ఉంటే చాలు, నిదురపోవు సరదాలు, కథలు కథలు మొదలేగా కొత్త అనుభవాలు. థ్యాంక్ యూ సో మచ్. కాఫీ అన్న ప్రశాంతంగా తాగుదాం అనుకున్నా. ఇక్కడ కూడా మా సమంత డార్లింగ్ ఉంది. సో స్వీట్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. డాన్సర్, ఓకే, మ్యూజిక్. చూసా 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 ఒక హృదయాన్ని.